ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. యాకోబు సువార్త 4:11. ప్రియ సహోదరి సహోదరులారా, మీలో మీకు యుద్ధాలు పోట్లాటాలు ఎందుకు జరుగుతున్నాయి? మీ అంతర్యంలోని ఆశలు మీలో యుద్ధం చేయడం వలనే కదా ఇవి జరగడం. మీరు కోరుతారు, అది లభించదు. దానికోసం మీరు చంపడానికి కూడా సిద్ధమవుతారు. మీలో అసూయ కలుగుతుంది, అయినా మీ కోరిక తీర్చుకోలేరు. మీరు పోట్లాడుతారు, యుద్ధం చేస్తారు, కానీ మీరు దేవుణ్ణి అడగరు గనుక మీ కోరిక తీరదు. మీరు దురుద్దేశంతో అడుగుతారు కనుక మీరు అడిగినా మీకు లభించదు. మీరు అడిగేది మీ సుఖాలకు ఖర్చు పెట్టాలని అడుగుతారు, నమ్మక ద్రోహులారా. ప్రపంచంతో స్నేహం చేస్తే దేవుని ద్వేషించినట్లని మీకు తెలియదా? ప్రపంచంతో స్నేహం చేయాలనుకున్నవాడు దేవునికి శత్రువు అవుతాడు. లేఖనాల్లో ఈ విషయం వృధాగా రాయబడిందనుకుంటున్నారా? ఆయన మనకిచ్చిన ఆత్మను మనం ఆయన కోసం మాత్రమే వాడాలని చూస్తుంటాము. దేవుడు మనపై ఎంతో అనుగ్రహం చూపుతున్నాడు. అందువల్ల లేఖనాల్లో దేవుడు అహంకారం కలవాళ్లను ద్వేషిస్తున్నాడు, వినయం కలవాళ్లను కనుకరిస్తాడు అని రాయబడింది. అందువల్ల దేవుని పట్ల విధేయతతో ఉండండి. అప్పుడు సైతాన్ను ఎదిరించండి, అప్పుడు ఆ సైతాను మీ నుంచి పారిపోతాడు. దేవుణ్ణి మీరు సమీపిస్తే దేవుడు మిమ్మల్ని సమీపిస్తాడు. పాపాత్ములారా, మీ పాపాలు కడుక్కోండి. చంచలమైన మనస్సు గల ప్రజలారా, హృదయాల్ని పవిత్రం చేసుకోండి. విచారించండి, దుఃఖించండి, శోకించండి. మీ నవ్వును దుఃఖంగా మార్చుకోండి, మీ ఆనందాన్ని విషాదంగా మార్చుకోండి. ప్రభువు సమక్షంలో మీరు తగ్గింపు కలవారుగా ఉండండి, అప్పుడు ఆయన మిమ్మల్ని పైకి లేపుతాడు. సోదరులారా, పరస్పరం దూషించుకోకండి. తన సోదరుల్ని దూషించినవాడు లేక సోదరునిపై తీర్పు చెప్పినవాడు ధర్మశాస్త్రాన్ని దూషించిన వానిగా పరిగణింపబడతాడు. మీరు అలా చేస్తే ధర్మశాస్త్రాన్ని ఆచరించడానికి మారుగా న్యాయాధిపతి వలె ఆ ధర్మశాస్త్రంపై తీర్పు చెప్తారన్నమాట. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వాడును న్యాయాధిపతి ఆయనే. రక్షించగలవాడు, నాశనం చేయగలవాడు ఆయనే. మరి ఇతరులపై తీర్పు చెప్పడానికి నీవెవరు? ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. Till I get up, time.